హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ వీడియోలో మనం వెబ్ అప్లికేషన్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. అంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యొక్క కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అనేది ఏంటి, ఒక వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని తెలుసుకున్నాం కదా మనం లాస్ట్ వీడియోలో. సో ఈ యొక్క హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అయితే బాగానే ఉంది, బట్ ఏంటి హెచ్టిఎంఎల్? ఇప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే అందులో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అదేవిధంగా మనం ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకుని మనం వర్డ్స్ని డెవలప్ చేయొచ్చు. సో సిమిలర్గా ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ అనేది ఏంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ మనం తెలుసుకునే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఫ్యూ టర్మ్స్, ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా తెలుగు లాంగ్వేజ్లో మనం నేర్చుకునేవి ఏంటి, మొదట్లో ఎట్లా నేర్చుకుంటాం. సిమిలర్గా ఏంటంటే మనం ఒక పర్టికులర్ హెచ్టిఎంఎల్ అనే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మొదట్లో మనకు తెలియాల్సిన కొన్ని టర్మ్స్ అనమాట, ఏంటి ట్యాగ్, ఎలిమెంట్. సో ఈ రెండింటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్యాగ్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. సో షాప్కి వెళ్ళినప్పుడు ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ కొంటే మనకి అది వాటి మీద ఒక ట్యాగ్ అనేది అటాచ్ చేసి ఉంటారు. ఆ ట్యాగ్ ఎందుకోసం దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, ఆ యొక్క ప్రోడక్ట్, ఆ యొక్క షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇది ఏముంటుంది దాని మీద, ఆ యొక్క షర్ట్ యొక్క కాస్ట్ ఎంత, ఆ షర్ట్ యొక్క బ్రాండ్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ ట్యాగ్ మీద ఉంటుంది. అంటే ఆ ట్యాగ్ బేసికల్గా ఏం చేస్తుంది, ఆ యొక్క ప్రోడక్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో సిమిలర్గా మనకి హెచ్టిఎంఎల్లో కూడా ట్యాగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి, ఏదైనా ఒకటి హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేయాలి అనుకోనంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ట్యాగ్ అనేది తెలుసుకోవాలి. సో ట్యాగ్ అనేది ఏంటి అనుకోనంటే ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఓపెన్ ఉంది, ఆ తర్వాత ట్యాగ్ నేమ్ ఉంది, ఆ తర్వాత క్లోజ్ ఉంది. ఓకే, సో ఆ మధ్యలో ఏదో ఒక కంటెంట్ ఉంది. ఓకే, ఆ తర్వాత అగైన్ ఓపెన్ ఉంది అండ్ ట్యాగ్ నేమ్ అనేది క్లోజ్ అయ్యింది. సో ఇది ట్యాగ్ అనమాట. సో ట్యాగ్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా లెస్ దెన్ సింబల్ అని చూసారా, ఒక లెస్ దెన్ సింబల్, ఆ తర్వాత ఏదైనా ఒక నేమ్, ఏదైనా ఒక నేమ్ అంటే అది ట్యాగ్ నేమ్ అనమాట. అదేవిధంగా అది గ్రేటర్ దెన్ సింబల్తో క్లోజ్ అవుతుంది. ఇది ఏంటంటే దీన్ని ఒక ట్యాగ్ అంటామన్నమాట. సో ఏదైతే లెస్ దెన్ సింబల్తో ఓపెన్ అయ్యి ఒక నేమ్ ఉండి గ్రేటర్ దెన్ సింబల్తో ఉంటుందో అది ఒక ట్యాగ్. అదేవిధంగా ఈ ఎండింగ్లో కొంచెం చూసారా, ఇది కూడా ఒక లెస్ దెన్ సింబల్తో స్టార్ట్ అయ్యి ఫార్వర్డ్ స్లాష్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఒక ట్యాగ్ నేమ్ ఉండి ఆ తర్వాత గ్రేటర్ దెన్ సింబల్. సో ఇది ఏంటి, ఎండింగ్ ట్యాగ్ అనమాట. సో మొదట్లో వచ్చేది స్టార్టింగ్ ట్యాగ్ అయితే ఎండింగ్లో వచ్చేది ఎండింగ్ ట్యాగ్ అనమాట. సో ఈ విధంగా హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ అని ఉంటాయి. సో ప్రజెంట్ మీరు కన్ఫ్యూజ్ అయితే ఏం వరీ అవ్వకండి, ఎందుకంటే దాని గురించి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే ట్యాగ్ అనేది ఎప్పుడు కూడా లెస్ దెన్ సింబల్తో స్టార్ట్ అయ్యి ఒక నేమ్ ఉండి గ్రేటర్ దెన్ సింబల్తో ఎండ్ అవుతుంది. సో దాన్ని మనం ఒక ట్యాగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఒక రెండు ట్యాగ్లు, అంటే ఏంటి స్టార్టింగ్ ట్యాగ్. ఇప్పుడు ఇది చూసారా, ఇదేంటి చెప్పాను, ఇది స్టార్టింగ్ ట్యాగ్ అని చెప్పాను, అదేవిధంగా ఇదేమని చెప్పాను, ఇది ఎండింగ్ ట్యాగ్ అని చెప్పాను. ఒక రెండు ట్యాగ్లో అదేవిధంగా మధ్యలో ఏదైనా కంటెంట్. సో ఈ యొక్క ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, అదేవిధంగా ఎండింగ్ ట్యాగ్. సో ఈ యొక్క మొత్తం ఈ లైన్ అని చూసారా, సో దీన్నంతా కలిపి మనం ఏమంటాం, ఒక ఎలిమెంట్ అంటాం అనమాట. సో ఇవి బేసిక్ టర్మ్స్, అంటే ఒక హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనం తెలియాల్సినటువంటి బేసిక్ టర్మ్స్. ట్యాగ్ అంటే ఏమిటి, అదేవిధంగా ఎలిమెంట్ అంటే ఏమిటి. ఇక ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ వచ్చింది కదా, ట్యాగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది, అది బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మొదటి నుంచి కూడా హెచ్టిఎంఎల్ అనేది అంటుకుంటున్నాం. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్లో మనకి అన్ని వర్డ్స్లో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోండి హెచ్టిఎంఎల్. హెచ్ అంటే హైపర్, టి అంటే టెక్స్ట్, మార్కప్లో ఎం, అదేవిధంగా లాంగ్వేజ్లో ఎల్. సో ఇది హెచ్టిఎంఎల్కి ఫుల్ ఫామ్. అయితే దీనికి హైపర్ టెక్స్ట్ అంటే ఎందుకు పెట్టారు అంటే, మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే అందులో చాలా లింక్స్ ఉంటాయి. ఇక్కడ లింక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకుందాం అనుకుంది. సో మనం ఏం జరుగుతుంది, అందులో చాలా వీడియోస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ వీడియో ప్లే అవుతుంది. సో ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కదా. ఇక్కడ ఏంటంటే వాటిని అన్నింటినీ కూడా మనం లింక్స్ అంటామన్నమాట. అంటే ఒక పర్టికులర్ బటన్ కానీ దేని మీద క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరుగుతుంది చూసారా, అక్కడ దాన్ని ఏమంటామంటే మనం లింక్ అంటామన్నమాట. మనకి ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే అందులో చాలా లింక్స్ ఉంటాయి, వాటిని హైపర్ అంటారనమాట, వాటిని హైపర్ టెక్స్ట్ అంటారనమాట. అంటే హైపర్ టెక్స్ట్ అంటే బేసికల్గా ఏంటంటే లింక్స్ అనమాట.
అంటే ఒక వెబ్సైట్లో ఎక్కువగా లింక్స్ అనే పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హైపర్ టెక్స్ట్ అంటారనమాట. అదేవిధంగా మార్కప్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇంతకుముందు నేను ట్యాగ్స్ గురించి చెప్పాను కదా, సో ఏ లాంగ్వేజ్లో అయితే ట్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారో అటువంటి లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే మార్కప్ లాంగ్వేజ్ అంటారనమాట. అందుకోసమే హెచ్టిఎంఎల్ని ఏమంటారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది అంటారనమాట. సిమిలర్గా ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం, ట్యాగ్ అంటే ఏం నేర్చుకున్నాం, ఎలిమెంట్ అనేది నేర్చుకున్నాం, అదేవిధంగా ఫుల్ ఫామ్ కూడా నేర్చుకున్నాం. అయితే ఇదంతా బాగానే ఉంది, సో సరే బాగానే ఉంది, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎక్కడ డెవలప్ చేయాలి అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందా లేదంటే ఒక డెస్క్టాప్ ఉందా, గుడ్, సో మనకి బై డిఫాల్ట్గా నోట్ ప్యాడ్ అనేది ఆల్రెడీ మనకి డెస్క్టాప్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో అక్కడ వరకు బాగానే ఉంది, అది ఉంటే సరిపోతుంది, మనం హెచ్టిఎంఎల్ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చేసుకోవచ్చు. అలా కాదు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఇంకొక సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, నోట్ ప్యాడ్ లాగే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట. సో అది మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే మనం అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని యూజ్ చేసి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిమిలర్గా కొంతమంది సబ్లైమ్ టెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ని కూడా యూజ్ చేస్తారు, బట్ నేనైతే ఈ పర్టికులర్ సిరీస్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తాను. ఓకేనా, సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఎడిటర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, ట్యాగ్స్ ఎలిమెంట్స్ అదేవిధంగా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే యొక్క ఎడిటర్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదా నోట్ ప్యాడ్ ఏదైనా పర్వాలేదు, సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయితే బెటర్, ఎందుకంటే నేను కూడా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో చేస్తాను కాబట్టి అది మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి ట్యాగ్స్ ఎలిమెంట్స్ గురించి కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు మన ట్యాగ్స్ తెలుసు, ఎలిమెంట్స్ తెలుసు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం వెబ్సైట్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ నుండి చూసేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. థ్యాంక్ యూ సో మచ్.